నమస్కారం. జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుపై కరుణ చూపని వరుణుడు, జాప్యమవుతున్న ఖరీఫ్. ఏబీవీపీ సైద్ధాంతిక శిక్షణ తరగతులు 20 నుండి. భానుప్రకాష్ వెల్లడి, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి. ప్రమాదాలకు నిలయమైన రైల్వే స్టేషన్ రోడ్ పట్టించుకొని అధికారులు ప్రజల నుండి వెల్లువెత్తుతున్న ఆరోపణలు. వాన ఊసేలేదు, చినుకేమో జాడలేదు, ఋతుపవనాలు రాక అసలే లేదు. ఇవి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కనిపిస్తున్న విచిత్ర పరిస్థితులు. జూన్ 3వ వారం వచ్చినా వరుణుడు కరుణ చూపించడం లేదు. ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గటం లేదు. తొలకరి జల్లుల పలకరింపుల కోసం ఇటు ప్రజలతో పాటు సాగుకు సమాయత్తమయ్యేందుకు అటు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా ఋతుపవనాలు ముఖం చాటేస్తున్నాయి. భానుడు సైతం ఏమాత్రం తగ్గకుండా ఎండల మంటలు పుట్టిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుపులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్ 3వ వారం వచ్చినా ఋతుపవనాలు రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా ఈపాటికే విస్తారంగా వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లబడిపోయి ఉండేది. రైతులు సైతం ఏరువాక పున్నమి ద్వారా వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి వాటిలో నిమగ్నమై ఉండేవారు. అయితే ఎప్పుడూ లేని విధంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు అటు ప్రజలతో పాటు ఇటు రైతాంగాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు మాత్రం 22-23 తేదీల్లో ఋతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్తున్నారు. అయితే అప్పటి వరకు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో మొదటి పంటగా ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తూ ఉంటారు. విస్తారంగా వర్షాలు కురవటం, కాలువలకు నీటి విడుదల కావటం ద్వారా ఈపాటికే పనులు ముమ్మరంగా సాగుతూ ఉండేవి. అయితే ఇప్పటి వరకు చినుకు జాడ లేకపోవడంతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించలేకపోతున్నారు. వరుణుడి కరుణ కోసం 1000 కళ్ళతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర సైద్ధాంతిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ జే భానుప్రకాష్ కోరారు. గుంటూరులో జూన్ 20 నుండి 23 తేదీ వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. చిత్తూరులో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర సైద్ధాంతిక శిక్షణ తరగతుల వివరాలను ఆ సంఘ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ జిల్లా కో కన్వీనర్ జే భానుప్రకాష్ మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఏబీవీపీ రాష్ట్ర సైద్ధాంతిక శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు. గుంటూరులోని అమరావతి రోడ్లో గల లామ్ చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజుల పాటు తరగతులు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులందరూ శిక్షణ తరగతుల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 20వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు చలపతి కళాశాల లామ్ క్యాంపస్ నందు ఈ ఏబీవీపీ యొక్క రాష్ట్ర సైద్ధాంతిక శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోంది. కనుక ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క సైద్ధాంతిక శిక్షణ తరగతుల్లో ఈ యొక్క కార్యక్రమాలు, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క సమస్యల మీద ఉద్దేశించి మాట్లాడి దానికి సంబంధించిన యొక్క సొల్యూషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సమావేశంలో ఏబీవీపీ నగర కార్యదర్శి సంగీత, వైస్ ప్రెసిడెంట్ రోహిత్, సహ కార్యదర్శి రెహమాన్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. నిరాదరణకు గురైన వృద్ధులకు మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమం ద్వారా ఆశ్రయం కల్పించి ఆదుకోవటం అభినందనీయమని మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ తోటకూరు వెంకటరమణారావు అన్నారు. ఆయన కుమారుడు తోటకూరు వంశీకృష్ణ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. గాంధీచౌక్లోని శ్రీ మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమంలో మంగళవారం వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ తోటకూరు వెంకటరమణారావు కుమారుడు వంశీకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు కుమారుడు మాదల మనోజ్ కుమార్ల వర్ధంతితో పాటు పట్టణానికి చెందిన కొల్లూరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వృద్ధులకు అన్నదానం చేశారు. వారికి పండ్లు పంపిణీ చేశారు. తోటకూరు వెంకటరమణారావు మాట్లాడుతూ, గాంధీ ఆశ్రమాన్ని స్థాపించి నిరాధారణకు గురైన వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న వజ్రాల రామలింగాచారి అభినందనీయులని అన్నారు.
ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తోచిన విధంగా ఇతరులకు సాయం చేయాలని సూచించారు. ముజరాల రామలింగాచారి గారు గాంధీ ఆశ్రమం అనే పేరుతో ఒక ఆశ్రమాన్ని నిర్మించి మరి అనేక మంది ఆదరణ లేని ఇటువంటి ఆసరా లేని వృద్ధులను పురుషులను మహిళలను సుమారు 25 మందిని వారిని ఆదరించి మరి వారి బాగోగులు మొత్తం వారే చూసుకుంటూ వారికి సకల సదుపాయాలు కల్పించి మరి వారిని ఈ యొక్క ఆశ్రమంలో ఆశ్రమం కల్పించి అనేక మందికి వారు స్ఫూర్తిదాయకమయ్యారు. మరి ఈ సందర్భంగా మా కుమారుడు తోటకూర వంశీ కృష్ణ వర్ధంతి సందర్భంగా ఈరోజున ఇక్కడ ఈ ఆశ్రమంలో ఈ వృద్ధులందరికీ కూడా మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో కన్నగంటి గోపయ్య, గాలం వేణు, వల్లెం మురళి, నాగం రమేష్ బాబు, నాగం రవీంద్రబాబు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోడ్డు ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉంటుంది. అటుగా జనం వెళ్లాలంటే భయపడే పరిస్థితి. ప్రతిరోజు ఎవరో ఒకరు ఆ రోడ్డులో యాక్సిడెంట్ బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇంత దారుణం జరుగుతున్నా అధికారులు ఎవరూ కూడా ఆ రోడ్డు వంక తొంగి చూసిన పాపాన పోలేదని ప్రజలు వాపోతున్నారు. తెనాలి పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలలో రైల్వే స్టేషన్ రోడ్డు ఒకటి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే సాయిబాబా గుడి సమీపంలో గల వంతెన వద్ద రోడ్డు నెరులిచ్చి పగిలిపోవటంతో తరచూ ప్రమాదాలకు కారణమవుతోంది. ఎడ్లలింగై బంకు రోడ్డు మీదుగా వచ్చే బస్సులు, చిన్నకార్లు, బైకులు, అలాగే రైల్వే స్టేషన్ నుండి వచ్చే ఆటోలు, బైకులు, పాదచారులు, లారీల బజార్ నుండి వచ్చే వాహనాలు, పాదచారులంతా వంతెన టర్నింగ్ వద్ద బ్రేక్ అయ్యే పరిస్థితి. అయితే ఆ టర్నింగ్లో ఉన్న రోడ్డు గుంటలు పడి పగిలిపోవటం ఒకటైతే 4 అడుగుల మేర రోడ్డు సాఫీగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రజలు కూడా అసౌకర్యంగా వాపోతున్నారు. ప్రతి వాహనం పగిలిపోయిన రోడ్డును వదిలి సాఫీగా ఉండే 4 అడుగుల రోడ్డుపై గుండా వెళ్లేందుకు ప్రయత్నించడమే ప్రమాదాలకు కారణమవుతోంది. ఒకవైపు నుండి బస్సులు, మరోవైపు నుండి ఆటోలు, బైకులు, మరోవైపు పాదచారులు మొత్తంగా వంతెన దగ్గరకు వచ్చేసరికి రద్దీ అవుతోందని ప్రజలు అంటున్నారు. రోడ్డు పగిలిపోయి యాక్సిడెంట్లు అవుతున్నా ప్రభుత్వ అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. పగిలిపోయిన రోడ్డు వల్ల, ట్రాఫిక్ రద్దీ వల్ల అనేక మంది బైకర్ల నుండి కింద పడి తలకు గాయాలయ్యి ఆసుపత్రిలో చేరిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని స్థానికుడు యుగంధర్ అనే వ్యక్తి వాపోయారు. రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చినప్పుడు టౌన్లోకి వచ్చే ప్రయాణికులు ఒకవైపు అయితే, మరోవైపు కాలేజీలకు వెళ్లి వచ్చే విద్యార్థులతో రోడ్డంతా కిటకిట్లాడుతోందని, ఇదే సమయంలో ప్రమాదాలు జరుగుతాయని యుగంధర్ అన్నారు. ఇన్ని జరుగుతున్నా అధికారులు ఎవరూ రోడ్డు గురించి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అక్కడి ప్రాంతానికే చెందిన మరో యువకుడు కిషోర్ బాబు రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాల గురించి చెప్పారు. అత్యంత క్లిష్టమైన టర్నింగ్లో రోడ్డు దెబ్బతినిపోయి పగిలిపోయి ఉంటే ఎవ్వరూ పట్టించుకోవటం లేదని చెప్పారు. మున్సిపల్ అధికారులు కానీ, R&B అధికారులు కానీ ఇటువైపు వచ్చి చూడలేదని, కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేకపోయారని విమర్శించారు. మన రైల్వే స్టేషన్ వంతెన మీద ఉన్నటువంటి రోడ్డు వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం రద్దీ ఎక్కువ పెరిగిపోవడంతో గుంటూరు బస్సులు, అదేవిధంగా రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మెయిన్ వంతెన అవడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఉదయం పూట కాలేజీస్, స్కూల్కి వెళ్ళే పిల్లలు టైంలో ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల ఆ టైంలో ఆడవాళ్ళు సైకిల్ స్లిప్ అయ్యి, బండ్లు స్లిప్ అయ్యి పడి ఎక్కువ ప్రమాదాలు గురవుతున్నారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఈ రోడ్డుని, ఈ వంతెన్ని సరిగ్గా బాగు చేసి నీట్గా, అంటే 4 రోడ్లు కూడాలి, 4 రోడ్లు కూడలవడం, అది కాకపోయినా గుంటూరు బస్సులు మెయిన్గా రావడం వల్ల గుంటూరు బస్సులు ఆల్మోస్ట్ రోడ్డు అండి, రోడ్డు బాగా డ్యామేజ్ అయింది. రోడ్డు బాగా డ్యామేజ్ అవ్వడం వల్ల ఇది ప్రమాదాలు గురవాల్సి వస్తుంది. అది కాకపోయినా కాలువకట్ట టర్నింగ్ అవ్వడం వల్ల ఇంకొంచెం ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకొని తొందరగా ఈ రోడ్డు ఎంత తొందరగా అయితే అంత తొందరగా రోడ్డు బాగు చేస్తే బాగుంటుందని స్థానికుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ రోడ్డు మీదుగా పట్టణంలోకి వెళుతాయని చెప్పారు. ఇంతేకాక ఇక్కడ ఆటోలు కూడా దడి కట్టేసినట్టుగా నిలిపివేస్తారని, దీనివల్ల బాలాజీరావుపేటలో నుండి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని అన్నారు. వాహనాల రద్దీ ఉన్నా రోడ్డంతా గుంటలు పడి పగిలిపోయి ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ రోడ్డు వల్ల అభం శుభం తెలియని వాహన చోదకులు ఇక్కడ ప్రమాదాల బారిన పడుతున్నారని కిషోర్ బాబు అన్నారు.
ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి పగిలిపోయిన రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేయించాలని లేదా ఒక కానిస్టేబుల్ నియమించి రద్దీని క్రమబద్ధీకరించాలని కిషోర్ బాబు కోరుతున్నారు. ఇక్కడ ఈ రోడ్డు ఎప్పుడు బాగా బిజీగా రద్దీగా ఉండిద్దండి. ఒక 20 ఇయర్స్ క్రితం కూడా ఒక మనిషి చనిపోయాడు. ఎక్స్టెన్షన్ చేస్తానన్నారు, పక్కన వేరే రోడ్డు మళ్ళీ వంతినేస్తానన్నారు. అటువంటిది ఏమీ జరగలేదు. కొత్త ప్రభుత్వంలో ఇట్లాంటివి జరుగుతాయేమోనని మేము ఎదురు చూస్తున్నాము. కానీ ఇక్కడ వెళ్ళే వేలో కూడా ఆటోలు అడ్డంగా పెట్టేస్తున్నారండి. పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా లేదండి. నిన్న 100 డైల్ చేయమన్నారు, చేసామండి. సీఏ గారు చెప్పమన్నారు, చెప్పామండి. అయినా కానీ ఇప్పుడు కూడా చూడండి కతే, ఆటోలు మాత్రం అడ్డంగానే ఉంటున్నాయి. పొద్దున పూట కాలేజీలకు వెళ్ళాలన్నా స్కూల్స్కి వెళ్ళాలన్నా చాలా రద్దీగా ఉంటుంది. ఆ టైంలో కూడా ఆటోలు అడ్డంగానే ఉన్నాయండి. మాకు ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. మేము ఉండేది స్థిరంగా ఈపేటనండి, కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఈ రోడ్డు అందుట్లో దీనికి ప్యాచ్ వర్క్ కూడా కనీసం చేయలేదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు కానీ మరి రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు కానీ ఎవరైనా సరే దీన్ని చూసి ఒకసారి దీని గురించి పట్టించుకుని చర్య తీసుకోవాలని కోరుచున్నామండి. హోండా కంపెనీ రూపొందించిన నూతన 2-వీలర్ వెహికల్స్ ని మార్కెట్లోకి విడుదల చేశారు. శివాజీ చౌక్ లోని ప్రణవ్ హోండా షోరూంలో జరిగిన కార్యక్రమానికి ఎస్బీఐ ఇండియన్ బ్యాంక్ మేనేజర్లు లక్ష్మణ్ రావు, ఎన్ బాలచంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హోండా యాక్టివా 5G సిబి షైన్ లిమిటెడ్ ఎడిషన్లను మార్కెట్లోకి లాంచ్ చేశారు. శివాజీ చౌక్లోని ప్రణవ్ హోండా షోరూంలో మంగళవారం నూతన హోండా 2-వీలర్ వాహనాలను మార్కెట్లోకి లాంచ్ చేశారు. హోండా కంపెనీకి చెందిన యాక్టివా 5G సిబి షైన్ లిమిటెడ్ ఎడిషన్లను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎన్ బాలచంద్రమోహన్, ఎస్బీఐ మేనేజర్ బి లక్ష్మణ్ రావులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వాహనాలను ప్రారంభించారు. హోండా యాక్టివా 5G లాంచ్ చేసిన ఎన్ బాలచంద్రమోహన్ మాట్లాడుతూ, కొత్త డిజైన్ అత్యధిక మైలేజ్తో యాక్టివా 5G వాహనదారులను ఆకట్టుకుంటోందని చెప్పారు. హోండా కంపెనీకి మంచి గుర్తింపు ఉందని అన్నారు. కొత్త డిజైన్, కొత్త గ్రాఫిక్స్, కాంబి బ్రేక్ సిస్టమ్ అని కొత్త సిస్టంతో లాంచ్ చేయబడింది. ఈ వెహికల్ మైలేజ్ 65 నుంచి 75 మధ్యన వస్తుంది. హోండా అన్నది మీకు అందరికీ తెలుసు, హోండా అత్యంత నాణ్యమైన మోటార్ సెక్టర్లోనే వెహికల్ సెక్టర్లో ఒక పెద్ద ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీ అది. ఈరోజు ఈ సిబి షైన్ అన్నది కొత్త సెగ్మెంట్లో లాంచ్ చేయడం జరిగింది. ఇది 125 సీసీ వెహికల్. ఇది మైలేజ్ 65 టు 75 వస్తుంది. అండ్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్, ట్యూబ్లెస్ టైర్స్. ఎస్బీఐ మేనేజర్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యధిక విక్రయాలు జరిపే కంపెనీగా హోండాకు మంచి గుర్తింపు ఉందని అన్నారు. నూతన వాహనాలు వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. లిమిటెడ్ ఎడిషన్లో 110 సీసీలో విడుదల చేయడం జరిగింది. హోండా షోరూమ్, హోండా అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీని, ఇండియాలో కూడా నెంబర్ 1 లార్జెస్ట్ సెల్లర్. సో బ్యాంక్ కూడా దీనికి అనుగుణంగా బ్యాంక్ కూడా ఫైనాన్స్ చేయడం సిద్ధంగా ఉంది. వెహికల్లో 90% వరకు బ్యాంక్ కూడా ఫైనాన్స్ చేస్తుంది. ఈ సదవకాశం అందరూ కూడా వినియోగించాలని కోరుతున్నాను. ప్రణవాల ఈ వెహికల్ రిలీజ్ చేసినందుకు వీ ఫీల్ వెరీ హ్యాపీ. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ చంద్రమౌళి, ప్రసాద్, ప్రవీణ్, నాగరాజు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించిపోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతుపై కరుణ చూపని వరుణుడు, జాప్యమవుతున్న ఖరీఫ్. ఏబీవీపీ సైద్ధాంతిక శిక్షణ తరగతులు 20 నుండి, భానుప్రకాష్ వెల్లడి. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి. ప్రమాదాలకు నిలయమైన రైల్వే స్టేషన్ రోడ్, పట్టించుకొని అధికారులు, ప్రజల నుండి వెల్లువెత్తుతున్న ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.